మనం ఆలోచించాలి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా దేశాన్ని కాపాడుకుంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటే మనం కూడా మనం కూడా సాధిస్తాం నేను అందుకని ఎప్పుడు కేసీఆర్ తిట్టలేదు నేను తిట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎన్నెన్ని మాట్లాడినాడో మీరే చూశారు తమ్ముళ్ళు ఒకసారి బాధ మన పార్టీని ఎందుకు తెలుగుదేశం పార్టీ అంటాడు తెలుగుదేశం పార్టీ లేకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారని నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ నుంచి రాలేదా అని అడుగుతున్నా ఆ రోజు మహానాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టకపోతే మీరు రాజకీయాల్లోకి అని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు పెట్టిన పార్టీ పేదవాడ పార్టీ తెలుగు వారి గౌరవానికి పెట్టిన పార్టీ తెలుగు వారికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఒక ఆంధ్ర ఒక తెలంగాణ వేరే రాష్ట్రాల్లో ప్రపంచంలో వారికి అండగా ఉండే ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఈ పార్టీ ఉండాలా లేదా ఉండాలి అంటే అందుకని తెలంగాణలో కూడా పీల్ ఇస్తున్నాను నేను అన్యాయం చేయలేదు తెలంగాణ అభివృద్ధికి ఎవరైనా కష్టపడ్డారంటే అందులో నెంబర్ వన్ స్థానం ఎవరిదంటే అందులో నేనే ఉంటానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా ప్రతి ఒక్క ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం ఒక కిలోమీటర్కి మూడు కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం ఐదు కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టాం మండల హెడ్ క్వార్టర్ లో జూనియర్ కాలేజ్ ఇచ్చాం రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చాం జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఇచ్చాం దాని పర్యవసరమే తెలుగు జాతి ఆంధ్రలో గాని తెలంగాణలో గాని విద్యలో నెంబర్ వన్ గా ఉన్నారంటే అది మనం ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఇంకోపక్క మత సామరస్యాన్ని కాపాడాం నరేంద్ర మోడీ గారికి నా మీద కోపం ఉండొచ్చు గోద్రా ఇన్సిడెంట్ జరగతానే రాజీనామా డిమాండ్ చేసింది నేనే డిమాండ్ చేశాను గుజరాత్ లో అల్లర్లు తర్వాత మొన్న కూడా ఏదైతే త్రిబుల్ తలాకొస్తే ఇది న్యాయం కాదు చట్టం అందరికీ ఊటిగా ఉండాలి తప్ప కొంతమందికి వివక్ష చూపడానికి వీలు లేదని గట్టిగా పోరాడింది మన ఎంపీలే పోరాడారు ఇవన్నీ చేశాం అందుకని ఈరోజు నేను అడిగేది ఇంకో పక్క మీరు చూస్తే తెలంగాణలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రోజు మనం ముందుకు పోయినప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం తెలుగు జాతి ఐకమత్యం కోసం తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అభి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం ఆ పని చేయడానికి తెలుగుదేశం పార్టీ జెండా అవసరం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రేపటి నుంచి తెలంగాణలో కూడా మీటింగ్లు అడ్రస్ చేస్తాం మన ఆవశ్యకత గురించి చెప్తాను తమ్ముళ్ళు మీరు కూడా చెప్పండి చెప్పాలనా లేదా ఒక ధనిక రాష్ట్రాన్ని ఈరోజు తెలంగాణకు వచ్చిందంటే అడుగు అడుగున ఆ రోజు మనం చూపించిన విజన్ కానీ కష్టపడిన విధానం వల్ల ఒక్క హైదరాబాద్ వల్ల సర్వీస్ సెక్టర్ అరవై నాలుగు పర్సెంట్కి వెళ్ళింది సంపద వచ్చింది ఉద్యోగాలు వచ్చాయి దాన్ని సరిగా ఉపయోగించుకోకుండా మనవల్ని విమర్శిస్తూ